హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో అయితే మీకు గ్రాసరీస్ నేను ఎలా ప్లాన్ చేసుకొని కొనుక్కుంటాను, ఎంత ఖర్చు అవుతుంది, ఏమేమి తీసుకుంటాను, ఎలా తీసుకుంటాను అనేది కూడా మీకు చిన్న చిన్న టిప్స్ తోటి ఎలా తీసుకుంటే మనకి తక్కువ ఖర్చులో అయిపోతుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. బేసిక్గా నేనైతే ఎలా తీసుకుంటానో దీంట్లో అయితే ఉంటుంది, ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని పోస్ట్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్ తోటి చెప్తానన్నమాట. ఇక్కడ ఫస్ట్ అయితే గ్రాసరీస్ అన్నీ మనం ముందుగానే ఒక పేపర్ మీద రాసుకొని మనకి ఏమేమి ఐటమ్స్ కావాలి, ఎంతెంత కావాలి, అవన్నీ క్లియర్గా రాసుకుంటే ఏది మర్చిపోకుండా తీసుకొచ్చుకుంటామన్నమాట. చాలామంది ఎప్పుడు అయిపోయిన ఐటమ్ అప్పుడు పేపర్ మీద రాసేసుకుంటూ ఉంటారు. అది చాలా మంచి పద్ధతి అండి. మనం ఇట్లా లిస్టు సపరేట్గా ఎప్పుడైతే మనం గ్రాసరీ తీసుకోవడానికి వెళ్తామో సరుకులు కొనుక్కోవడానికి, అప్పుడు రాసుకోకుండా ఎప్పుడు అయిపోయిన ఐటమ్ అప్పుడు వెంటనే మనం ఒక చిన్న బుక్ పెట్టేసుకొని కిచెన్లో వెంటనే నోట్ చేసుకున్నామంటే మనకి వెళ్ళేటప్పుడు గ్రాసరీస్ కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్ళేటప్పుడు హడావుడి లేకుండా ఉంటుంది. ఇలా మనం ఒకేసారి అన్ని ఐటమ్స్ రాసుకోవాలన్నా మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఒక్క ఐటెం కూడా మర్చిపోకుండా చక్కగా రాసుకుంటామన్నమాట. అదే కాకుండా మనకి ఇంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి లేవు, ఏది ఎంత ఉంది, ఎంత తెచ్చుకోవాలి, ఇదంతా కూడా మర్చిపోకుండా ఉంటామన్నమాట. ఐటెం ఎప్పుడు అయిపోతే అప్పుడు వెంటనే ఒక బుక్ పెట్టేసుకొని కిచెన్లోనే పేపర్ మీద రాసేసుకోవాలి. ఈ ఐటెం అసలు కంప్లీట్గా లేని ఐటము ఎక్కువ కొనుక్కోవాలి, కొంచెం మిగిలిపోయిన ఐటము కొంచెం తక్కువ తెచ్చుకోవాలి. అంతేగాని ఐటెం మిగిలిపోయినా కానీ మళ్ళీ మొత్తం ఎవ్రీ మంత్ ఎలా కొంటామో అలా కొంటే మాత్రం అది పురుగు పట్టేస్తుంది, పాడైపోతుంది. రవ్వలు పిండులు ఇవైతే తొందరగా పాడైపోతూ ఉంటాయి. పప్పులు అయితే కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి కానీ, అందుకని చెప్పేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీయే రాసుకోవాలి. ఎక్కువ రాసేసుకొని పాడు చేసుకోవడం కన్నా ఎంత కావాలో అంతే రాసుకోండి. కాకపోతే మనము వాడే గ్రాసరీ ఏదైనా సరుకులు కానీ, షాంపూస్ కానీ, సోప్స్ కానీ, పిల్లల స్నాక్స్ అంటే ఎప్పటికప్పుడు కొనుక్కోవచ్చు, ఇలాంటివి మనం కిచెన్లో యూజ్ చేసుకునేవి కానీ, క్లీనింగ్కి యూజ్ చేసుకునేవి కానీ, ఎప్పుడూ ఒకటి స్పేర్ పెట్టుకోండి. మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంత క్వాంటిటీ యూజ్ అవుతుందో అంత క్వాంటిటీ తీసుకొని ఒకటి కొంచెం, ఒక హాఫ్ కేజీయో పావు కేజీయో కొంచెం ఒకటి స్పేర్ పెట్టుకుంటే మనకి చక్కగా అయిపోయిన వెంటనే హడావుడి లేకుండా ఒక 2-3 డేస్ మనం మేనేజ్ చేసుకునేలాగా ఒక చిన్న ప్యాకెట్ ఒకటి స్పేర్ పెట్టుకుంటే మనకి చక్కగా హడావుడి లేకుండా ఉంటుంది అన్నమాట పని. అప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోయి తీసుకొచ్చుకుంటే కానీ పని జరగదు అన్న టెన్షన్ లేకుండా ఉంటుంది అన్నమాట. మన చేతిలో హ్యాండీగా ఓకే ఇది 2 డేస్ వస్తుంది, ఈలోపు మనం తీసుకొచ్చుకోవచ్చు అనే ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. గ్రాసరీస్ కొనడానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు మన బ్యాగ్స్ తీసుకొని వెళ్ళాలి. ఆ గ్రాసరీ మనకి ఎన్నైతే కొనుక్కుంటామో వాటికి సరిపడ లగేజ్ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళండి, గ్రాసరీ బ్యాగ్స్. ఎందుకంటే ఈ బ్యాగ్స్ కొనాలన్నా కూడా మనకి అక్కడ 20-30 రూపీస్ పడతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మన గ్రాసరీస్ పట్టడానికి సరిపోయే బ్యాగ్స్ 2-3 ఎన్నైతే అన్నీ తీసుకొని వెళితే మనం చక్కగా ఈ బ్యాగ్స్ కాస్ట్ కూడా ప్రతి నెల మనం తగ్గించుకొని రావచ్చు. ఇలా సరుకులు గ్రాసరీస్ లిస్ట్ మనం తీసుకెళ్తే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏ ఐటెం కావాలో అది మాత్రమే కొనుక్కుంటాము. ఇట్లా లిస్ట్ రాసుకోకుండా మనకు తెలుసు కదా మనం ఏమేమి వాడతామో అని వెళ్ళామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ మనకు అవసరమైందనే అనిపిస్తుంది. ఇది బాగా ఎక్స్పీరియన్స్ అన్నమాట నాకు. నేను చాలాసార్లు నాకు తెలుసు కదా నేను ఏం వాడతాను అని లిస్ట్ రాసుకోకుండా వెళ్ళిపోయేదాన్ని అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ ఇది నేను వాడతాను కదా, ఇది నాకు అవసరమే కదా అని అనిపించి ఎక్కువ కొనేసుకుని నాకు అవసరం ఎక్కువ వాడని కూడా తీసుకొచ్చుకుంటూ ఉంటామన్నమాట. ఇది వాడదాంలే ఈసారి, ఇది వాడితే ఏమవుతుంది, ఇది కొనుక్కుంటే ఏమవుతుంది అని చెప్పేసి, అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను. లిస్ట్ కంపల్సరిగా మీకు ఎంత తెలిసినా లిస్ట్ కంపల్సరిగా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనకి ఏది కావాలో అదే కొనుక్కొని రావచ్చు, ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు, ఎక్స్ట్రాస్ ఏమీ కొనకుండా. ఇంకా ఇక్కడైతే మొత్తం కొనుక్కొని వచ్చిన తర్వాత అన్నీ బ్యాగ్లో నుంచి తీసి బయట పెట్టేసుకోవాలి చక్కగా. మొత్తం అన్ని 2 బ్యాగ్స్ తీసుకెళ్తే 2 బ్యాగ్స్, 3 బ్యాగ్స్ తీసుకెళ్తే 3 బ్యాగ్స్ అన్నీ తీసుకొచ్చి బయట పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం
అప్పుడైతేనే మనం దేనికి అది సపరేట్ చేసుకొని చక్కగా ఏది ఎక్కడ సర్దుకోవాలో అక్కడ సర్దుకోగలం. బ్యాగ్స్లోనే ఉంచేసి ఒక్కొక్కటి తీసి సర్దుకుంటూ ఉంటే అటు ఇటు తిరుగుతూ మనకు టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి మొత్తం ఒక చోట పెట్టేసుకొని ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లల హెల్ప్, పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ హెల్ప్, హస్బెండ్ హెల్ప్ తీసుకొని చక్కగా సర్దేసుకోండి. ఇక్కడ ఎలా సర్దుకోవాలంటే తీసుకొచ్చి మొత్తం బ్యాగ్లోంచి బయట పెట్టిన తర్వాత దేనికి అది సపరేట్ చేసుకోండి. ఇక్కడ నేను టాయిలెట్ ఐటమ్స్ ఉంటాయి కదా, సోప్స్ అలాగే క్లీనింగ్ ఐటమ్స్ ఇవన్నీ అన్నమాట, గ్రాసరీస్ కాకుండా ఇలాంటివన్నీ ముందు సపరేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇవన్నీ నేను ఇట్లా తీసుకొచ్చుకుంటాను అన్నమాట, సేవింగ్ ప్యాక్స్ అవి ఏమైనా ఆఫర్స్ ఏమన్నా ఉండి చెక్ చేసుకొని మరీ తెచ్చుకుంటాను. నేను గ్రాసరీస్ కొనడానికి వెళ్ళబోయే ముందు ఆన్లైన్లో కూడా ఒకసారి చెక్ చేస్తాను, నాకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడే కొనుక్కుంటాను. మ్యాక్సిమం డీమార్ట్ నుంచి తీసుకొస్తూ ఉంటాను. నేను అమెజాన్లో కూడా చెక్ చేస్తాను అన్నమాట. అమెజాన్లో కొనుక్కునే వాళ్ళు ఫస్ట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఆఫర్స్ ఉంటాయండి, చెక్ చేసుకొని కొనుక్కోండి, చక్కగా మనకు తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి. ఇంకా ఇవైతే మాత్రం కిచెన్లో వాడనివి అనమాట, అంటే వంటకి వాడనివి, తినడానికి వాడనివి, టాయిలెట్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ ఇవైతే కొనుక్కుంటానమాట నేను ప్రతిసారి. దీంట్లో కొన్ని ఐటమ్స్ మిస్ అయినాయి కూడా ఈసారి. అవి ఏ ఐటమ్స్ మిస్ అయినాయి, ఏ ఐటమ్స్ నేను తీసుకొచ్చుకోలేదు, ఎందుకు తీసుకొచ్చుకోలేదు కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే నేను ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇవన్నీ మనకి కిచెన్కి సంబంధించినవి కాదన్నమాట, అంటే కుకింగ్కి సంబంధించినవి కాదు. దీంట్లో ఏమేమి తీసుకొచ్చుకున్నానంటే ఈ ధూప్ స్టిక్స్ ఉన్నాయి కదా, ఇవి ఓన్లీ నేను ఇంటికి పొగ వేసుకోవడానికి మాత్రమే, ఇంటికి ధూపం వేసుకోవడానికి మాత్రమే, పూజకి కాదు, పూజ రూమ్లోకి కాదు. ఈ ధూప్ ఈ అగరబత్తీలు కూడా నేను ఓన్లీ కిచెన్లో వెలిగించుకోవడానికే, పూజ రూమ్లో వెలిగించుకోవడానికి కాదు. పూజ రూమ్లోకి ధూప్ స్టిక్లు కానీ అగరబత్తీలు కానీ నేను పెద్ద పెద్ద ప్యాక్స్ తెప్పించుకుంటాను అన్నమాట. అది ఆన్లైన్లోనే తెచ్చుకుంటాను ఎప్పుడు. ఆల్రెడీ మీకు ఓల్డ్ వీడియోస్లో కూడా సపరేట్గా కూడా చూపించాను, అడిగారని చెప్పేసి ఏంటివి అవి అనేసి. ఒకసారి ఆ వీడియో చెక్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చెక్ చేయండి. గ్రోసరీస్ వీడియోలోనే చూపించాను మీకు ఒకసారి. నేను అవి పూజ రూమ్లోకి తెచ్చుకుంటాను, చిన్న చిన్న ధూప్ స్టిక్స్ అలాగే అగరబత్తి. పెద్ద పెద్ద ప్యాక్స్ వస్తాయి, ఒక 4-5 అగరబత్తి ప్యాకెట్స్ ఒకే దాంట్లో వచ్చి ప్యాక్స్ వస్తాయి అన్నమాట. అవి నేను పూజ రూమ్లో వాడతా. ఇవి అవి ఉన్నాయండి నా దగ్గర, అవి నేను 4-5 మంత్స్కి ఒకసారి కొనుక్కుంటాను, అందుకే ఇప్పుడు తీసుకోలేదు. ఇంకా సోప్స్ విషయానికి వస్తే సోప్స్ కూడా ఎవరి బ్రాండ్ వాళ్ళు సపరేట్గా వాడతామన్నమాట. నేను మా పాప డవ్ వాడతాము, మా హస్బెండ్ మా బాబు మైసూర్ శాండిల్ వాడతారు. మా హస్బెండ్ లాస్ట్ మంత్ వరకు కూడా సంతూర్ వాడేవాళ్ళు, ఇప్పుడు సంతూర్ కూడా తీసేసి మైసూర్ శాండిల్ బాగుందని మైసూర్ శాండిలే వాడుతున్నారనమాట. అంటే జెంట్స్ ఇద్దరు మైసూర్ శాండిల్, లేడీస్ ఇద్దరు డవ్ అనమాట. అవి కూడా తీసుకొచ్చుకున్నాను. ఆ సోప్స్ కూడా నేను 4 మంత్స్కు సరిపడా తీసుకొచ్చుకున్నాను. ఇంకిక్కడ హ్యాండ్ వాషు అలాగే విమ్ జెల్లు మాత్రం 2 మంత్స్కు సరిపోతాయండి. ఈ ప్యాక్స్ నాకు 2 మంత్స్ వరకు కొనే పని లేదు. కంఫర్ట్ అలాగే ఏరియల్ లిక్విడ్ అయితే మాత్రం నాకు 2 మంత్స్ సరిపోతాయి. ఇవి కూడా 2 మంత్స్ సరిపోతాయి. హెయిర్ ఆయిల్ కూడా నాకు 2 మంత్స్ వచ్చేస్తుంది. అలాగే టూత్బ్రష్లు మేము 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తాము, అందుకని 3 మంత్స్కి కొనే పని ఉండదు. అలాగే స్క్రబ్బర్స్ ఇవి కూడా ప్రతిసారి కొనే పని ఉండదు అన్నమాట. ఇంకా స్నాక్స్ విషయానికి వచ్చేస్తే, పిల్లల స్నాక్స్ విషయానికి, ఇక్కడ స్నాక్స్ కూడా నేను చాలా తక్కువ తీసుకొచ్చుకున్నాను ఈసారి. ఎందుకంటే పండగకి మా హస్బెండ్ ఊరు వెళ్ళారు కదా, వస్తూ చాలా పిండి వంటలు తీసుకొచ్చారు. అది కాకుండా ఇక్కడ మేము కూడా చాలా కొనుక్కున్నాము పండగప్పుడు, మీకు చూపించాను కూడా. ఇంకా అందుకని చాలా తక్కువ, అసలు అవన్నీ అయిపోయేదాకా నేను స్నాక్సే కొనకూడదని డిసైడ్ అయిపోయాను పిల్లలకి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కింద మాత్రం ఓన్లీ ఖర్జూరాలు తీసుకున్నాను, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ షాప్లో తీసుకొస్తారు మా హస్బెండ్. అన్ని రకాలు తీసుకొస్తారు. ఆల్రెడీ మీకు స్నాక్స్ ఎలా పెట్టాలి పిల్లలకి ఆ వీడియోలో నా దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉంటాయో కూడా చూపించాను. అవే వాడతాము, అంతకన్నా ఎక్కువ వాడమన్నమాట. నెలకు సరిపడా హోల్సేల్ షాప్లోనే తీసుకొస్తారు. ఇంకా మ్యాగీ ఎందుకు తీసుకొచ్చారంటే, ఎప్పుడన్నా పిల్లలకి సరదాగా చేసుకోవాలనిపిస్తే ఈవినింగ్ టైంలోనో, లేకపోతే సండేసో, లేకపోతే నాకు టిఫిన్ చేయడానికి కుదరని టైంలోనో వాళ్ళు అయితే చేసేసుకుంటారు. మ్యాగీ నేను ఎప్పుడూ వండలేదు, వాళ్లే వండుకుంటారు, అసలు మ్యాక్సిమం వాళ్లే చేసేసుకుంటారనమాట. ఇంకా రస్కులు పాలల్లో తినడానికి, ఎప్పుడన్నా వేసిన టిఫిన్ సరిపోకపోయినా అందరికీ పాలల్లో రస్కులు నంచుకొని తినేస్తామన్నమాట. టిఫిన్ అయితే వేయడం అయితే మానను, కానీ స్పేర్ కింద ఉంటుందన్నమాట. సండేస్ రోజు ఈవినింగ్ కూర్చొని టీలో నంచుకోవడము, కాఫీలో
అలాగే పాలల్లో నంచుకోవడానికి రస్కుల ప్యాకెట్ తీసుకొస్తాను. ఇంకా స్నాక్స్ అయితే ఏమీ కొనలేదు. ఇక్కడ ప్రతిసారి అయితే బిస్కెట్స్ తెచ్చేవాళ్ళం పిల్లలకి, అసలు ఏమీ తీసుకునే ప్రసక్తే లేదు. ఇంట్లో పిండి వంటలు ఉన్నాయి, అలాగే కాన్ఫ్లెక్స్ ఉన్నాయి, అలాగే చాకోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. అందుకని తీసుకోలేదు స్నాక్స్, ఇంతవరకే తీసుకున్నాను. ఇంకా మెయిన్ గ్రాసరీస్కి వచ్చేస్తే ఇది మినప్పప్పు అనమాట. మినప్పప్పు నాకు 2.5 కేజీస్ పడతాయండి పర్ మంత్, ఖచ్చితంగా 2.5 కేజీలు పట్టి తీరుతాయి. అలాగే పుట్నాలు 1 కేజీ, పల్లీలు 1.5 కేజీ పడతాయి అన్నమాట. 1.5 కేజీ కంప్లీట్గా పట్టవు, 1 కేజీ కన్నా ఎక్కువ పడతాయి. అందుకని నేను 1.5 కేజీ తెచ్చుకుంటాను. అలాగే చపాతీ పిండి, అంతకుముందు మేము డైలీ ఈవినింగ్ చపాతీ తినేవాళ్ళము, అప్పుడు 3 కేజీస్ పట్టేది. ఇప్పుడు చేయటం లేదండి, చేయలేకపోతున్నానని చెప్పేసి రైసే వండుతున్నాను, అందుకని 1 ప్యాకెటే తెచ్చుకున్నాను. అలాగే ఇడ్లీ రవ్వ కూడా నాకు 2.5 కేజీస్ పడుతుంది. కందిపప్పు కూడా 1.5 కేజీ తెచ్చుకున్నాను, ఎందుకంటే 1 కేజీ కన్నా ఎక్కువే పడుతుంది అనమాట. రసాలు, చార్లు ఇవన్నీ ఎక్కువ చేస్తాను, పప్పు చాలా తక్కువ చేస్తాను. వీక్లీ వన్స్ కూడా చేస్తానో లేదో పప్పు అయితే మాత్రం. ఈవినింగ్ మ్యాక్సిమం మాకు రసాలు చార్లు అవి ఉంటాయి కాబట్టి పప్పు 1.5 కేజీ పడుతుంది. సాల్ట్ ప్యాకెట్ 1 కళ్ళుప్పు పడుతుంది, 1 నార్మల్ సాల్ట్ పడుతుంది. అలాగే కారం ప్యాకెట్ 3 మ్యాంగోస్ 1 తెచ్చుకున్నాను. కారం అంటే మిరపకాయలు వచ్చే సీజన్లో, మిరపకాయలు అయిపోయి ఎండింగ్ సీజన్లో మాకు కారం పట్టిస్తారనమాట ఊళ్ళో. ఇప్పుడు ప్రస్తుతానికైతే అయిపోయింది, అందుకని నేను 3 మ్యాంగోస్ తెచ్చుకున్నాను. ఇంకా చిన్న చిన్న ప్యాకెట్లు ఆవాలు 100 గ్రామ్స్ ఇవి 2 తెచ్చుకున్నాను అనమాట. జీలకర్ర కూడా 2 తెచ్చుకున్నాను, 1 కలిపేసి పెట్టుకుంటాను, 1 స్పేర్ కింద ఉంచుకుంటాను. జీలకర్ర కూడా అంతే, 1 డబ్బాలో వేసి పెట్టుకుంటాను, 1 స్పేర్ కింద ఉంచుకుంటాను. 100 గ్రామ్స్ ప్యాకెట్లు. ధనియాలు అయితే మాత్రం 200 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను, అస్సలు లేవన్నమాట, కంప్లీట్గా అయిపోయినాయి. మొన్నే నేను పౌడర్ వేసుకున్నాను కదా, మసాలా పౌడర్, అందుకని చెప్పేసి 200 గ్రామ్స్ తెచ్చుకున్నాను. ఇది కూడా ప్రతీ నెల కొనే పని ఉండదండి, ఈ మసాలా ఐటమ్స్ ప్రతీ నెల కొనే పని ఉండదు. ఇవన్నీ మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ దినుసులు ఇవన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. ఇవి కూడా 4-5 మంత్స్కి ఒక్కసారి తెచ్చుకుంటాను అనమాట, ఆల్రెడీ అయిపోయినాయి అందుకని ఈ మంత్లో తెచ్చుకున్నాను. ఇంకెక్కడైతే పిల్లల కోసం అదే పాప్కార్న్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను, అది స్నాక్స్ దాంట్లో వేసేసాను. ఇంకెక్కడైతే మాత్రం పచ్చిశనగపప్పు ఓన్లీ నేను తాలింపు దినుసుల్లోకి, అలాగే దోశల్లోకి వేసుకుంటాను అనమాట, ఇంకా అంతకన్నా వేసుకోను. అందుకని 1/2 కేజీ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఇక్కడైతే పెసరపప్పు కూడా ఓన్లీ నేను తాలింపు దినుసుల్లో కలుపుకోవడానికి మాత్రమే. పెసరట్టు వేసుకునేటప్పుడు నేను పెసలు వాడతాను, ఆ పెసలు ఉన్నాయి అందుకని తీసుకొచ్చుకోలేదు అనమాట. ఇంక ఇక్కడ వస్తే పూరీ పిండి కూడా 1 కేజీ తెచ్చుకున్నాను. ఇది డిమార్ట్లో దొరకదు, మనం బయట కొనుక్కోవాల్సిందే, బయట షాప్లో తీసుకొచ్చుకున్నాను అనమాట. కేజీ సరిపోతుందండి, ఎందుకంటే నేను ఓన్లీ హాలిడేస్లోనే వీకెండ్స్లోనే పూరీ చేస్తూ ఉంటాను. స్కూల్ ఉన్న టైంలో అంత చేసే అంత టైం ఉండదు పూరీకి, పిండి కలుపుకొని అది పూరీ ప్రెస్ చేసి ఫ్రై చేసుకొని దానికి మళ్ళీ సపరేట్ కర్రీ చేసి ఇదంతా నాకు టైం సరిపోదని చెప్పి నేను వీకెండ్స్లోనే చేస్తాను, హాలిడేస్లో చేస్తాను అనమాట. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి నాకు 3 పడతాయండి పర్ ఎవ్రీ మంత్, 3 ప్యాకెట్స్ పడతాయి. కానీ నేను 5 తెచ్చుకుంటాను, అన్ని రకాలు తెచ్చుకుంటాను అనమాట. సన్ఫ్లవర్ ఆయిలు, రైస్ బ్రాండ్ ఆయిలు, అలాగే పల్లీ ఆయిలు, ఇవన్నీ అన్ని రకాలు వాడతానమాట. ఏదో ఒకటే తీసుకొచ్చుకోను, కానీ ఎప్పటికప్పుడు గానుగ నూనె వాడదాం, గానుగ నూనె వాడదాం అని అనుకుంటూనే ఉంటాను. ఇవన్నీ మానేసి మళ్ళీ గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు అవే తీసుకొచ్చుకుంటూ ఉంటాను, అందుకని ఈసారి తీసుకురాలేదనమాట. ఇంట్లో ఆల్రెడీ 2 ప్యాకెట్స్ ఉన్నాయి, ఇంకా 1 ప్యాకెటే తీసుకొచ్చాను. ఈసారి ఖచ్చితంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను గానుగ నూనె తెచ్చుకునే వాడతాను, ఓన్లీ డీప్ ఫ్రై చేసే ఐటమ్స్కి మాత్రం ఇది తీసుకొచ్చుకుంటాను అనమాట అని అనుకుంటున్నాను. ట్రై చేయాలి, ఖచ్చితంగా గానుగ నూనె కొనాలి ఈసారి అయితే మాత్రం. ఆయిల్ ప్యాకెట్స్ నాకు 3 కేజీస్ పడతాయి, 3 లీటర్స్ పడతాయి ఎవ్రీ మంత్. అలాగే షుగర్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకున్నాను, ఓన్లీ ఏదైనా స్వీట్ చేస్తేనే తప్ప షుగర్ దేనికి వాడము. ఉప్మాలో కూడా కారపు పొడి చట్నీ వేసుకొని తింటారు ఉప్మా చేసినా కానీ, పాలల్లో అయితే అస్సలు వేయనమాట షుగర్ అనేది పిల్లలకి, ఎందుకంటే పాల పౌడర్స్ వాడతారు కదా పాలల్లో కలుపుకునే, బూస్ట్ హార్లిక్స్ ఇట్లాంటివి వాడుతూ ఉంటారు కదా. ఇంకా దాంట్లోనే మనకు స్వీట్ ఉంటుంది కాబట్టి ఇంకా స్వీట్ షుగర్ వేసే అలవాటే లేదు నాకు, పాలల్లో షుగర్ వేయను అసలు. ఇవండి నేను తీసుకొచ్చుకునే గ్రాసరీస్. దీంట్లో మిస్ అయిన ఐటమ్స్ ఏంటంటే పిల్లలు పాలల్లో కలుపుకునే పౌడర్స్, అంటే ఎన్షూర్ మా పాప తాగుతుంది, మా హస్బెండ్ తాగుతారు, పిడియాషూర్ మా పాప తాగుతుంది, మా బాబేమో కాంప్లెయిన్ తాగుతాడు అనమాట.
ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. అవైతే నేను ఆన్లైన్లోనే తీసుకుంటాను, నాకు తక్కువ కాస్ట్ పడతాయి, అందుకని చెప్పేసి నేను ఇక్కడ తీసుకురాలేదు. అలాగే షాంపూస్ కూడా ఉన్నాయండి, అందుకని తీసుకోలేదన్నమాట. ఇవి మిస్ అయిన ఐటమ్స్ నా దాంట్లో. అయితే మాత్రం డ్రై ఫ్రూట్స్ ఒకటి, షాంపూస్, పాలల్లో కలుపుకునే ఎన్షూరు, పిడియాషూరు, ఇవి మిస్ అయినాయి అన్నమాట. ఇవి డ్రై ఫ్రూట్స్ అయితే మాత్రం మా హస్బెండ్ బయట నుంచి తీసుకొచ్చేస్తారు, దానికి ఒక 1000 రూపీస్ అవుతాయి. అలాగే ఈ మిల్క్ పౌడర్స్ వీటికి ఒక 1000 రూపీస్ వేసుకుంటే 2000 అవుతాయి అన్నమాట. అక్కడ ఈ గ్రాసరీస్ కన్నా ఇంకొక 2000 ఎక్స్ట్రా అవుతాయి. ఈ గ్రాసరీస్ అన్నీ ఎంతైనాయో కూడా నేను చెప్తాను. ముందైతే నేను ఎలా స్టోర్ చేసుకుంటానో చెప్తున్నాను. ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి కదా, మసాలా ఐటమ్స్, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, సోంపు, ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నేను ఒక చిన్న బాస్కెట్లో సర్దుకొని పెట్టుకుంటాను. అలాగే ఈ పెద్దవన్నీ నేను ఒక పెద్ద బాస్కెట్ తెచ్చుకున్నాను, ఆల్రెడీ మీకు ఓల్డ్ వీడియోస్లో చూపించాను. చిన్న బాస్కెట్ చూపించాను, పెద్ద బాస్కెట్ చూపించాను, వాటిల్లో పెట్టుకుంటాను అన్నమాట. చిన్నవన్నీ ఒక చిన్న బాస్కెట్లో వేసి పెట్టుకుంటాను. చిన్న ప్యాకెట్స్ పెద్ద వాటిల్లో కలిపేస్తే ఏమవుతుందంటే, మనకు అవసరమైనప్పుడు వాటి కిందకి వెళ్ళిపోయి మనకు తొందరగా దొరకవయ్యి, లేవేమో అయిపోయినాయేమో అని అనుకుంటాము. ఇదైతే చాలాసార్లు జరిగింది నాకు. అందుకని చెప్పేసి నేను చిన్న చిన్న ప్యాకెట్స్ అన్నీ సపరేట్గా పెట్టుకుంటాను. పసుపు ప్యాకెట్ కూడా తెచ్చుకోలేదు, అదే ఆల్రెడీ ఉంది, అందుకని తీసుకొచ్చుకోలేదన్నమాట. ఇంకా ఈ విధంగా ఇవన్నీ తెచ్చుకుంటాను. అలాగే శనగపిండి ఎక్కువ వాడమండి, అసలు నేను తీసుకురాను. మైదాపిండి ప్యాకెట్ కూడా ఉంది, అందుకని మైదాపిండి కూడా ఎక్కువ వాడం. ఏదైనా పునుగులు చేస్తే, కేక్ చేస్తే తప్ప ఇంకా దేనికి ఎక్కువ వాడం అన్నమాట. ఇవైతే నేను తీసుకొచ్చుకున్న గ్రాసరీస్. మళ్ళీ చెప్తున్నానండి, లిస్టు రాసుకొని మాత్రమే షాపింగ్కి వెళ్ళండి, లేకపోతే అన్నీ కొనుక్కొచ్చేస్తాం, బిల్లు వాచిపోద్ది అన్నమాట. ఇంక ఇక్కడ సపరేట్గా దేనికి అవి పెట్టేసుకుంటాను. క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ షింక్ కింద స్టోర్ చేసుకుంటాను. అలాగే సోప్స్, షాంపూస్, పేస్ట్లు ఇవన్నీ నాకు వాష్రూమ్స్లో సపరేట్ బాక్సులు పెట్టుకున్నాను కదా, దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటాను అన్నమాట. ఇవన్నీ నేను కొంచెం స్పేర్గానే తీసుకొచ్చుకున్నానండి. ఒకవేళ అయిపోతే అర్జెంటుగా కావాలి అని అనుకున్నప్పుడు స్పేర్గానే తీసుకొచ్చుకున్నాను. వీటిల్లో కొంచెం లాస్ట్ మంత్ ఈ మిగిలినవి కూడా ఉన్నాయి, అవన్నీ తీసి ఒక గిన్నెలో వేసేసుకొని ఇవి డబ్బాల్లో వేసుకొని ఆ మిగిలినవి పైన వేసుకుంటానన్నమాట. ఎందుకంటే అవి లాస్ట్ మంత్వి కాబట్టి, అవి తొందరగా పాడైపోతాయి కాబట్టి ముందు అవి వాడేసి తర్వాత ఇవైతే వాడతాను. ఆ విధంగా చేసుకుంటాను. నాకు ఈ ఖర్చు అంతా కలిపి 5000 అయిందండి, ఇంకా ఎక్స్ట్రా 2000, 7000 అవుతుంది నాకు ప్రతి మంత్. మీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.